ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సాయానికి కృతజ్ఞతాభావంగా గుంటూరు జిల్లాలో ఇక్కడ కూటమి నాయకులందరూ కూడా కలిసి ఈ రోజున ధన్యవాద్ మోడీజీ అనే కార్యక్రమాన్ని ఈ పూట చేయడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా ధ్యేయం రాష్ట్ర అభివృద్ధి అని చెప్పేసి, నా లక్ష్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సుఖశాంతులు అని చెప్పేసి ఏ రకంగా అయితే చెప్పాడో, అంతే కష్టంగా కూటమిని ఏర్పాటు చేయడంలో కూడా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారో మీ అందరికి కూడా తెలుసు. ఇవాళ రోజున అన్ని మేము జనసేన పార్టీ ఇబ్బందులు పడి కూటాన్ని ఏర్పరిచినప్పటికీ, ఆ రోజున మేము కష్టం అనుకున్నది ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి చేసిన ఈ యొక్క సహాయం ఏదైతే ఉందో, అభివృద్ధికి చేస్తున్నటువంటి సహాయానికి, ఈ రోజున అవన్నీ కూడా మర్చిపోయి ఒక పెద్ద పండగలాగా మేము ఇవాళ భావిస్తున్నాం. ఇక్కడ జనరల్ మనకు తెలుసు పండుగలు వస్తున్నాయి, కానీ ఇవాళ కూడా ఒక పండుగ రోజులుగా మేము భావిస్తున్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కలలుగా అన్నాడో, ఏదైతే అవసరమని చెప్పేసి భావించి ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడో, ఇవాళ నిజంగా దానికి సఫలీకృతమైంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి ఒకసారి, ఆ రోజున చాలా రకరకాల పార్టీలు అందరూ కూడా క్రిటిసైజ్ చేశారు, ఒక్కడ ఎల్లలేడు రాజకీయాల్లోకి వచ్చిన దేనికోసం, వాళ్లకు వంత పలతానిక వీళ్ళను మొయ్యటానిక అన్నటువంటి నోరులన్నిటికీ కూడా ఇవాళ ఆ నోరులన్నీ కూడా ఇవాళ జై పవన్ కళ్యాణ్ అని చెప్పి నిందిస్తున్నాయి. ఎందుకంటే అడుగుండినటువంటి అమరావతిని ఇవాళ కొన్ని వేల కోట్ల సహాయంతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ మేమున్నాం మీ వెనక, అమరావతి నిర్మిస్తాం, పోలవరం నిర్మిస్తాం, అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 8 ఉమ్మడి జిల్లాలకు ఇవాళ వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి సహాయం అందిస్తున్నాయి. సో మా లక్ష్యం, జనసేన పార్టీ లక్ష్యం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, జనసేన పార్టీ యొక్క ఆశయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా సుఖంగా జీవించాలని, ఇవాళ కలలు సాకారమయ్యే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంకి అన్ని రకాలుగా ఆదుకుంటున్నందుకు మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి, జనసేన పార్టీ తరఫున, మరి ముఖ్యంగా కూటమి తరఫున, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మా 3 పార్టీల కూటమి తరఫున ధన్యవాదాలు చెప్తూ, ప్రజలారా ఒక్కసారి మీరందరూ కూడా గమనించి రానున్నటువంటి రోజుల్లో కూడా జనసేన పార్టీని కానీ ఈ కూటమిని కూడా ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్. అదే